नमस्ते म मनिषा गुप्ता नेपालको समयबाट आएको हुँ र गुरु नानक इन्स्टिच्युट बिटेक फर्स्ट इयरमा पढ्दैछु। नमस्ते अनि म साक्षी सिंह नेपालको सर्लाहीबाट आएको हुँ र बिटेक फर्स्ट इयरमा पढ्दैछु। محاضرين اسمه صداقة مع الطلبة الأجانب. جي إن آي موقعه من أحسن المواقع في للدراسة مهيئة للدراسة، ممكن أي طالب عايز يجي لهنا ويلكم، يعني مرحب بك بوجي. I'm Farzad from Afghanistan. There are several students from several countries studying in Guru Nanak institutions. From the infrastructures to the faculties, everything is updated and advanced and excellent. I'm very grateful to be in this institution because they have given me a lot of skills. أو dispensing general pharmacy إحنا بنعمل الحياة يعني عمل تمام، يعني نفس الحياة اللي إحنا بناخدها في الكلاس، أي حياة إحنا بناخدها بنجي يعني بنصنعها كأدوية، كمثلا الجراسلين الفازلين الأدوية، أي حاجة إنت بتصنعها بيدك بتعرف إنه بيعملوها كيف وما بتنساها نهائي. بالضبط جامعة في حيدرباد بالضبط اسمها جرو نانك، وهي جامعة جيدة جدا جدا جدا، وأنا بدرس صيدلة، فأتمنى لي إن شاء الله يعني النجاح والتقدم وأشكركم. I'm Shuri from Foundry Second Year. I'm from Hyderabad. When Guru Nanak joined I 2 years ago only. It's a very good college. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఎక్విప్మెంట్స్ కానీ లాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ స్పెషల్లీ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం అన్నా. అండ్ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. అండ్ ఎక్విప్మెంట్స్లో అసలు ప్రాబ్లమ్స్ ఉండవు, అన్నీ చాలా కంఫర్టబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు జిఎన్ఐ. I'm Ahmad Abubakar Mustafa from Nigeria. I'm currently studying at GNITC second year. I'm studying computer science engineering. I want to start the pharmacy course and I really enjoy it practically, the writing and the theory aspect. I'm Jalan Harika from the family of Guru Nanak College from Allah University. I feel privileged to join this college because of the quality education they give. నా పేరు ఆశ నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. గురునాన కాలేజీలో నేను ట్రిపుల్ చదువుతున్నాను ఫ్రెండ్స్. మా క్యాంటీన్ అండ్ గురునాన కాలేజీలో సీట్ దొరకడం నేను ఒక అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటారా ఫ్రెండ్స్, ఇక్కడ మేము ఒక విషయం బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ట్రెడిషన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరితో మేము ఇంటరాక్ట్ అవుతున్నాం. మా కమ్యూనికేషన్ ఫుల్లీ డెవలప్ అవుతుంది. ఇంకా ఫుడ్ అంటారా, ఇట్స్ సింపుల్ సూపర్. ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి, ఫ్రూట్స్, సలాడ్స్, జ్యూసెస్ అండ్ ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. ఇలాంటి క్యాంటీన్స్ మాకు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే కాలేజీలో. ఇంకేం ఫ్రెండ్స్ వచ్చేయండి, కుమ్మేద్దాం. జిఎన్ఐ ఇస్ ఏ వరల్డ్ క్లాస్ క్యాంపస్ దట్ హాస్ ది లేటెస్ట్ ఫెసిలిటీస్ అట్ జిఎన్ఐ. యూ గెట్ అవుట్స్టాండింగ్ ఫ్యాకల్టీస్ విచ్ హావ్ ఏవర్ ఇన్ క్లియర్ స్టూడెంట్స్ డౌట్స్ వేర్ ఏవర్ యు ఆర్ వెదర్ బి ఇన్ ఏ క్లాస్ లైబ్రరీ ఈవెన్ అట్ యువర్ హాస్టల్ సమ్ టైమ్స్. Thank you.
सारे स्टूडेंट्स से बहुत ही अच्छा दोस्ताना माहौल रहता है, जिसके वजह से स्टूडेंट्स कोई भी डाउट पूछने या कोई भी अपने फीलिंग शेयर करने के लिए फैकल्टी से घबराते नहीं हैं। और यहाँ के स्टूडेंट्स इतने अच्छे हैं कि वो बहुत ज़्यादा मिलने लगे। हम सब यहाँ मिलकर मिलजुल कर बहुत अच्छे से पढ़ाई करते हैं और बहुत मस्ती भी करते हैं। अनेक मुल्कों से यहाँ स्टूडेंट्स आके अपनी तालीम हासिल कर रहे हैं। సివిల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను గురునానక్ ఇన్స్టిట్యూషన్లో. మనం ఎప్పుడు కోరుకునే విధంగా చుట్టూ వాతావరణం బాగుండాలని, అలాంటి వాతావరణం మళ్ళీ మనకు జేఎన్ఏలో దొరుకుతుంది. మనకి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, జిమ్ కానీ, మనకు స్పోర్ట్స్ కానీ. హలో, నేను మీ సాయి చరణ్, ఈసీ బ్రాంచ్ వరంగల్ నుంచి వచ్చాను. ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా సమానంగా ఉండే కాలేజ్లో చేరాలని. నాకు ఈ కోరిక గురునానక్ ద్వారా నెరవేరింది. ఇక్కడ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఫెస్ట్ అనే కాకుండా ప్రతి ఒక్క స్పోర్ట్స్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ 50కి పైగా బస్సులు ఉన్నాయి. ఈ బస్సులు జస్ట్ డే స్కాలర్స్ని, ఫ్యాకల్టీని డిఫరెంట్ రీజన్స్ నుంచి కవర్ చేయడమే కాకుండా మనకు ఇండస్ట్రియల్ అండ్ కల్చరల్ టూర్స్ అప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్, ఎందుకు వెల్కమ్ టు జిఎన్ఐ. أو الصيدلانية هي تحتوي على تخصصات الهندسة المدنية والهندسة الميكانيكية والهندسة الكهربائية والهندسة الاتصالات والهندسة الكمبيوتر والهندسة الحاسوب في مجال وغيرها. كذلك المجال المحاسبة المالية أو إدارة الأعمال. أما في مجال الصيدلة فهي تحتوي على بكالوريوس الصيدلة وكذلك ماجستير هي الصيدلانية.